తను స్కాప్ కార్డ్ కొన్నాడు అనేది లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇప్పుడు అధికారులు కూడా దానిపై ఎంక్వైరీ చేస్తాను సార్. దాంట్లో మెయిన్ గా అక్కడ నుండి వాళ్ళు ఇచ్చిన పేపర్ స్కాప్ పేపర్ అనేది పక్కనేసి ఫార్మ్ 20, 21, 22 ఏ అనేది తీసుకోండి. ఫేక్ ఇన్సూరెన్స్ తో నాగాలాండ్ లో రిజిస్టర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి రిజిస్టర్ చేసి జరగడం జరిగింది. ఈ 68 వెహికల్ నుంచి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. తొందరలో కనుక ఎవరెవరైతే ఆ లారీని కొన్నారో వాళ్ళు కన్నా సర్వలు చేయకపోతే వాళ్ళు కొన్నిపై క్రిమినల్ కేసే పెట్టే పరిస్థితి కూడా ప్రభుత్వం ఉంది. ఆ నేపథ్యంలో త్రిశూర్ మైనింగ్ లో మొన్న కోర్టులో జరిగినది కానీ అంతకుముందు మైనింగ్ అధికారులు కేవలం 138,000 టన్నులు మాత్రమే తోలినారని చెప్పడం జరిగింది. అంటే అధికారులను జేసీ దివాకర్ రెడ్డి భయపడము ఏదో విధంగా ప్రభావం పెట్టడము జరిగిందన్నది వాళ్ళు ఆ విధంగా నివేదిక జరిగింది. మొన్న కోర్టులో కూడా జడ్జి గారు చెప్పడం ఏమిటంటే ఆ త్రిశూర్ మైనింగ్ ను లీజు రద్దు పరచడం జరిగింది. ఆ మైనింగ్ ను గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని సివిల్ క్రిమినల్ కేసులు పెట్టి ఆ మైనింగ్ లో ఉండేటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉన్నా కూడా 3వ తారీఖుకి సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ భాగంలో కందిగోపులం మురళీ ప్రసాద్ రెడ్డి పిటిషనర్ ఓ ప్రైవేట్ సర్వే కూడా చేయడం జరిగింది. ఆ ప్రైవేట్ సర్వేలో మైనింగ్ అధికారులు ఇచ్చిన దానికి ఆ ప్రైవేట్ సర్వే చేయించిన దాంట్లో దాదాపు 11,20,000 చిల్లర టన్నులు దొరికాడు, స్క్వేర్ ఫీట్స్ దొరికాడు. అంటే 534,000 చేంజ్ టన్నులు దొరికితే స్క్వేర్ మీటర్లు చేస్తే ఈక్వల్ టు చేస్తే అది 11,20,000 అయింది. అంటే దీనిపైన ఈ ప్రైవేట్ సర్వేని సీఎం గారు కానీ కన్సల్ట్ మినిస్టర్ కానీ మేము ఇవ్వడం కూడా జరుగుతుంది. మురళీ ప్రసాద్ రెడ్డి కోర్టులో కూడా ఈ ప్రైవేట్ సర్వేని సబ్మిట్ చేయడం కూడా జేసీ సోదరులు ఎంత నీచానికి పాల్పడుతున్నారంటే వాళ్ళ అక్రమాలకు అధికారులను కూడా బెదిరించి ఏదో రూపకంగా గడ్డను కొడాలనే ఆలోచన. దీనిపైన సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం, అధికారులను కూడా అడుగుతాం. ఏ అధికారులు అయితే తప్పుడు నివేదిక ఇస్తారో ఆ అధికారి పైన నేను రిటర్న్ గా కూడా కంప్లైంట్ ఇచ్చేదానికి సిద్ధంగా, ఎందుకంటే మా అధికారి ఎప్పుడు కూడా తప్పుడు నివేదికలు ఇవ్వదు. ప్రభుత్వం ఆదేశించిన దాంట్లో కూడా తప్పుడు నివేదికలు ఇస్తే ఈ విధంగానే ఉంటుంది. ఎవరు కూడా దాని గురించి ఆలోచన చేయకపోతే ఆ నివేదికనే పరిగణంలో తీసుకొని ఆ నివేదిక ప్రకారమే ప్రభుత్వం చేసేదానికి ఆస్కారం. అందువల్ల దీని ఇంట్రెస్ట్ గానే మేము తీసుకొని త్రిశూర్ దానిపైనే ఒక ప్రైవేట్ సర్వే చేయడం జరిగింది. ఆ ప్రైవేట్ సర్వేలో నేను చెప్పిన వివరాల మేరకు కూడా మీకు అందజేయడం. 3వ తారీఖున పిటిషనర్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి అక్కడ సబ్మిట్ చేసి తదుపరి విచారణలు కూడా ఏదో ఒక ఆర్డర్ ఇస్తారని మేము భావిస్తున్నాం. అతి త్వరలో దివాకర్ రెడ్డికి సంబంధించినటువంటి త్రిశూర్ మైనింగ్ దానిపైన ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని దాంట్లో ఉండే డైరెక్టర్ల అందరికీ కూడా సివిల్ క్రిమినల్ కేసు కడతారని మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో న్యాయం జరిగేంత వరకు పోరాటం అయితే ఆపం. ఎందుకు చెబుతున్నామంటే వాళ్ళందరితో కూడా చెప్పేవాళ్ళం, పత్రికా విలేకరులకు కావచ్చు, మీకు కావచ్చు, అధికారులకు కావచ్చు, మేము వైట్ కాలర్ అని. వైట్ కాలర్ అంటే తెల్ల బట్టలు వేసుకుని తిరగడం కాదు. చేసే నేరాలు ఏ విధంగా ఉన్నాయో
ఇప్పుడు పట్టగొల్ల అయిన తర్వాత అతను ఎక్కడ వరకు మాట్లాడండి, మేము ఏమిటి ఏం కథని ఒక్కసారి దివాన్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ మీడియా ముందరు కానీ ప్రజల్లోకి వచ్చి తిరిగితే మేము ఈ నేరం చేయలేదు అని చెప్తే దాన్ని నేను శాశ్వతంగా కూడా రాజకీయాలు కూడా తప్పుకునేదాన్ని నేను సిద్ధంగా దివాకర్ రెడ్డి కుటుంబం ఆ విధంగా తప్పుకుంటారేమో ఒకసారి మీ నిర్ధారణ కొడుకు నేను అతనికి తెలియజేదాన్ని కూడా ముందుకు వస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ